క్రైస్తవులు అత్యంత పవిత్రంగా జరుపుకునే పండుగ క్రిస్మస్ పండుగ. ఈరోజు క్రిస్మస్ పండుగ వేడుకలు ప్రపంచవ్యాప్తంగా జోరుగా కొనసాగుతున్నాయి. ఇక తెలుగు రాష్ట్రాలలోనూ క్రిస్మస్ సందడి కనిపిస్తుంది. సర్వాంగ సుందరంగా ముస్తాబైన చర్చీలు సామూహిక ప్రార్థనలకు రెడీ అయ్యాయి. ఇదే సమయంలో రాజకీయ ప్రముఖులు క్రైస్తవ సోదర సోదరీమణులకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలంగాణ రాష్ట్ర ప్రజలకు క్రైస్తవులకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేశారు. ఏసుక్రీస్తు ఆశీస్సులతో తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి పదంలో దూసుకుపోవాలని ఆకాంక్షిస్తున్నట్లు తెలిపారు. క్రిస్మస్ శుభాకాంక్షలు అంటూ ఆయన ట్వీట్ చేశారు. తెలుగు ప్రజలకు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేశారు. క్రీస్తు ఆశించిన శాంతియుత సమాజ స్థాపనకు కృషి చేద్దామని ఆయన ప్రజలకు పిలుపునిచ్చారు. మరోవైపు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ క్రీస్తు ఆచరించిన ప్రేమ, కరుణ, సహనం ప్రతి ఒక్కరూ అలవర్చుకోవాలని క్రైస్తవులకు శుభాకాంక్షలు తెలియజేస్తూ లోకేష్ తన ఆకాంక్షను వ్యక్తం చేశారు. హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ యేసు చూపిన సేవా మార్గంలో నడిస్తే ప్రతిరోజు వేడుకగా ఉంటుందని అభిప్రాయం వ్యక్తం చేశారు. క్రిస్మస్ వేడుకలను ప్రజలంతా కలిసికట్టుగా నిర్వహించుకోవాలని నందమూరి బాలకృష్ణ పిలుపునిచ్చారు. మరోవైపు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా క్రిస్మస్ పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఒక ప్రకటన విడుదల చేశారు. సామాజిక విలువలు చైతన్యవంతం కావాలంటే క్రీస్తు బోధించిన శాంతి, సహనం, ఔదార్యం సర్వదా ఆచరణీయమని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. ఇక బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత క్రీస్తు పుట్టినరోజు సందర్భంగా క్రైస్తవ సోదర సోదరీమణులందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు అంటూ ఆమె తన ట్విట్టర్ ఖాతాలో ట్వీట్ చేశారు.